శగాఢుని వరి మార్చియు కుశలముతో సీత తెచ్చుకొనియు సయోధ్యం అయోధ్యం విషదముగా కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. వేదవ్యాస మహర్షి 18 పురాణాలు వ్రాస్తే రాముని కథను ఏ పురాణంలో వదిలిపెట్టకుండగా రామచరిత్రాన్ని వర్ణించి ఆనందాన్ని పొందాడు. ఇవాళ్ళు కూడా మనకందరికీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి మహాదివ్య ప్రబంధం శ్రీమద్ రామాయణం మహాకావ్యం. ఇందులో 3 విషయాలు, 1 రాముని నడక, 1 సీతమ్మ యొక్క దివ్యమైనటువంటి చరిత్ర, 3 దుర్మార్గుడైనటువంటి రావణాసురుని సంహారం అని 3 అంశాలు ప్రధానంగా చేశారు. దశకంఠుని పరిమార్చియు దశరథనందనుడుగా రామచంద్రుడుగా అవతరించి పితృవాక్య పరిపాలనా దీక్షాదక్షుడై 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి బయలుదేరి వెడితే ఆ సందర్భంలో రావణుని చెల్లెలు వచ్చి శూర్పణఖ వ్యామోహం చెందగా ఆమెకు పరాభవం జరిగింది లక్ష్మణుని ద్వారా. ఈమె వెళ్ళి ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుని ఏడ్చింది అన్నయ్య దగ్గర. సీత అనే అందగత్తి ఉంది అక్కడ అని చెప్పింది. ఈ మాట వినబడింది వాడికి, వచ్చాడు, సీతను పారి తీసుకువెళ్ళాడు. అంటే సాధువులైనటువంటి వారి మనఃప్రవృత్తులు సత్కర్మలకు అనుగుణంగా ఉంటాయి, దుర్మార్గులైనటువంటి వారి మనఃప్రవృత్తులు దుర్మార్గము వైపే ప్రభలు పెడుతూ ఉంటాయి. సీతాపహరణం చేస్తే హనుమంతుని ద్వారా సీతమ్మను వెతికించి శలంకలో ఉన్నదని నిర్ధారణ చేసుకొని సముద్రం మీద వారధిని నిర్మాణం చేసి వానర కోటులను వెంటబెట్టుకుని వెళ్ళి రావణాసురుడికి ముందుగా సందేశం పంపాడు, నా సీతను నాకు ఇచ్చేసేయి, నిన్ను వదిలేస్తానన్నాడు. అయినా సరే వినిపించుకోలేదు రావణుడు. విభీషణుడికి రాక్షస సామ్రాజ్య పట్టాభిషేకం చేశారు, రావణాసురుడిని సంహారం చేశారు, క్షేమంగా సీతను అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభియుక్తుడై అపారమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి మహానుభావుడవైన రామభద్రావతారా, కృష్ణ నీకు నమస్కారం చేస్తున్నానని. దశకోటుని బరి మార్చియు కుశలముతో సీత తెచ్చుకొని అయోధ్యం విషదముగా కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. Thank you.